హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 6/9/2022, ఈరోజు న్యూస్ అంతా లిమిటెడ్గా ఉంది. ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్ళాం. కోవిడ్ విషయం వెళ్తే పామ్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వారు తెలియజేశారు. సో వర్క్ పర్మిట్ క్యాన్సిల్ చేయడానికి సదరు వర్కర్ యొక్క వేలి ముద్రలు వేసే పద్ధతిని యాక్టివ్ చేశారు. సో క్యాన్సిలేషన్ చేయాలి అంటే వర్కర్ యొక్క వేలి ముద్రలు ఉండాలి. నెక్స్ట్, యజమాని నుండి ఫైనల్ సెటిల్మెంట్ పూర్తిగా అందిందా లేదా అని చెప్పి ఒక్క కూడా చేస్తారు. కొంత చూడండి, కొందరు ఫైనల్ సెటిల్మెంట్ ఇవ్వరు, ముందు వీసా క్యాన్సిల్ చేసుకో, తర్వాత డబ్బులు ఇస్తూ ఉంటారు, తర్వాత వీసా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకా అంతే డబ్బులు అయినా అస్సామే ఇంకా. సో తర్వాత ఫుడ్ డెలివరీ చేసే కొన్ని కంపెనీస్కి కొన్ని నిబంధనలు ఇచ్చారండి గవర్నమెంట్ వారు. సో ఎవరైతే ఫుడ్ డెలివరీ చేస్తారో ఆ డెలివరీ చేసే డ్రైవర్కి ఆరోగ్య ధృవీకరణ పత్రం ఉండాలి. నెక్స్ట్, ఆ డ్రైవరు వెహికల్స్ అది బైక్ పైన ఇట్లా ఉంటాయి, ఆ కంపెనీ యొక్క అతను పనిచేసే కంపెనీ యొక్క స్టిక్కర్స్ లోగోస్ ఉండాలి. నెక్స్ట్, సో ఆ డ్రైవరు యూనిఫామ్లో ఉండాలి. ఇది గవర్నమెంట్ నియమించిన కొత్త రూల్స్. సో మనకి ఈ అక్టోబర్లో స్టార్ట్ అయిపోతాయి ఇవి. సో ఇది నెక్స్ట్, మీ యొక్క కార్గోని కువైట్లో ఉన్న మీ యొక్క కార్గోని ఇండియాకి క్షేమంగా చేర్చాలి అంటే భారత్ కార్గోని కట్టవచ్చు. సో నేను చెప్పినప్పటి నుండి భారత్ కార్గోని చాలామంది అప్రోచ్ అయ్యారు, చాలామంది కార్గో పంపారు. ఎవ్వరూ కూడా ఇంతవరకు నా కార్గో పాడైపోయిందనో, నా కార్గో లేట్ అయిందనో, సో ఇటువంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు. ఏ కంప్లైంట్ లేదు, చాలా వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు, కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్, సౌది విషయానికి వెళ్తే అప్సర్ పోర్టల్లో లాగిన్ అయ్యి సర్వీస్ బదిలీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరు అంటే గృహ కార్మికులు, డొమెస్టిక్ వర్కర్స్ తమ యొక్క సర్వీస్ బదిలీ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది 7 రోజుల్లో, ఈ కేవలం 7 రోజుల్లో దీన్ని పరిశీలించి నిర్ణయిస్తారు జవజాతి వారు. నెక్స్ట్, కొందరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారండి. ఎటువంటి తప్పు చేయని వాళ్ళపైన కూడా వాళ్ళని అటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు బనాయిస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. సో ఇటువంటి ఒక సంఘటన జరిగింది. అయితే ఈ విధంగా చేసిన అధికార దుర్వినియోగం చేసిన ఒక అధికారిపై చర్యలు తీసుకున్నారు సౌదీ గవర్నమెంట్ వారు. చూడండి, కొందరు వాళ్ళకి ఏదో కేసులు క్లెయిమ్ చేయాల్సి వస్తుంది, అమాయకులు తీసుకు బలి చేస్తుంటారు. తర్వాత, 4 రాంగ్ తప్పుడు బిహేవియర్ కలిగిన వారికి వార్నింగ్ ఇచ్చారు ట్రాఫిక్ అధికారులు. అవేంటంటే, డ్రైవ్ చేసేటప్పుడు లైన్ టు లైన్ మారేటప్పుడు సక్రమంగా రోడ్ క్లియరెన్స్ చూసుకుని మారాలని చెప్పి, సో క్లియరెన్స్ లేకుండా మారి యాక్సిడెంట్లు చేస్తారు. తర్వాత, అవసరం లేని చోట హార్న్ కొడితే అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్, వెహికల్స్కి మధ్య సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. డ్రైవ్ చేసేటప్పుడు, పార్క్ చేసేటప్పుడు కూడా వెహికల్కి మధ్య సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, రోడ్ కారణం నుండి ఓవర్టేక్ చేయకూడదు. సో ఈ విధంగా ఓవర్టేక్ చేసిన వారిపైన చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్, యువ విషయానికి వెళ్తే దుబాయ్ జబలాలి లాల్ క్యాంప్లో ఎన్ఆర్ఐ పాలసీ అవగాహన సదస్సు జరిగింది. చాలామంది మిత్రులు పాల్గొన్నారు. సో నెక్స్ట్, ఈ ఫోటోలో ఉన్న ఒక మిత్రుడు దుబాయ్లో మిస్ అయిపోయాడు అండి, జబలాలిలో మిస్ అయిపోయాడు. ఎవరికైనా వివరాలు తెలిస్తే ఆ నెంబర్కి కొంచెం తెలియజేయండి. నెక్స్ట్, ప్రపంచంలోనే అరుదైన పింక్ డైమండ్ ఎగ్జిబిషన్లో పెట్టారు దుబాయ్లో. సో ఇది అక్టోబర్లో హాంకాంగ్లో దీన్ని సెల్ చేస్తారంట, వేలంపాట్లో సెల్ చేస్తారు. దీని విలువ $21 మిలియన్ వరకు వెళ్తుందంట. సో తర్వాత, దుబాయ్ నుండి పాకిస్తాన్ వెళ్తున్న ఒక నకల వ్యాపారి బ్యాగ్ చోరీ అయిపోయింది. ఆ బ్యాగ్ విలువ ఎంత తెలుసా? 20 కోట్లు అంట ఆ బ్యాగ్ విలువ. సో నెక్స్ట్, అంటే ఆ బ్యాగ్లో అంత విలువైన జ్యువెలరీస్ ఉన్నాయి. సో నెక్స్ట్, దుబాయ్ నుండి ఇండియాకి మీరు బంగారం తీసుకొస్తున్నారా? అయితే ఆడవాళ్ళకి 40 గ్రాములు, మగవాళ్ళకి 20 గ్రాములు అంతే. ఇది పాత రూల్, ఇప్పటికీ అలాగే రూల్ని అప్డేట్ లేదు. సో ఇప్పటి నుంచి ఇదే రూల్ ఉంది, ఓకేనా? నెక్స్ట్, వామన్ విషయానికి వెళ్తే ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్కి సెలవులు ప్రకటించేశారు ఈరోజు. ఎందుకంటే నిన్న కరెంటు ప్రాబ్లం వచ్చింది కదా, కరెంటు చాలాసేపు క్లియర్ అవ్వలేదు, ఈరోజు క్లియర్ అయిపోయింది అనుకోండి. నెక్స్ట్, కొన్ని డిప్లొమా ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తారు. సో అయితే ఈ కరెంటు పోవడం కోసం చాలామంది ఎక్స్పర్ట్స్ కానీ ఓమాని సిటిజన్స్ కానీ భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో మినిస్ట్రీ అది ఇది అని చెప్పి ఎవరి పద్ధతిలో వాళ్ళు పోస్టులు పెట్టేస్తున్నారు. సో విజిట్ వీసా ఏం బ్యాన్ చేయలేదు ఓమన్లు, విజిట్ వీసా ఓపెన్లో ఉన్నాయి, ఇప్పటికీ విజిట్ వీసా తీసుకుని ఓమన్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్, బెహ్రెన్ విషయానికి వెళ్తే గల్ఫ్ మహిళా సంఘం లీడర్ అయిన సుజాత బుజ్జి గారి ఆధ్వర్యంలో బెహ్రెన్ నుండి సతీష్ మోహన్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి ఆర్థిక సహాయం చేశారండి. సో ఎదుటి వాళ్ళ కష్టాలను చూసి స్పందించే సుజాత బుజ్జి గారు కానీ సతీష్ మోహన్ గారు కానీ వాళ్ళకి అంతా మంచి జరగాలని కోరుకుందాం. నెక్స్ట్, ఇల్లీగల్గా స్మగిల్ చేస్తున్న
90 క్యాప్సూల్స్ ని క్రిస్టల్ మీద అధికారులు అరెస్ట్ చేశారు. అధికారులు అదుపులో తీసుకున్నారు, ఆ సదరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్లో వరల్డ్ కప్ టికెట్ పొందిన వారికి, ఖతర్లో వరల్డ్ కప్ టికెట్ పొందిన అభిమానులు ఎవరైతున్నా వీరికి బీరు తాగే అవకాశం కల్పించారు స్టేడియమ్స్లో. సో సాకర్ కప్ మ్యాచెస్లో మ్యాచ్లకు 3 గంటల ముందు ఆల్కహాల్ ఉన్న బీర్స్ని మీరు కొనుక్కొని అక్కడే ఆల్కహాల్ కొట్టచ్చు. నెక్స్ట్ బీర్స్ మాత్రం విస్కీ కాదండి, బీర్ మాత్రమే. నెక్స్ట్ విజిల్ వేసిన తర్వాత 1 గంట వరకు ఆల్కహాల్ ఉన్న బీర్ని కొనుక్కొని మీరు అక్కడ ఎంజాయ్ చేస్తూ మంది వేస్తూ మ్యాచ్లు చూడొచ్చు అనమాట. సో ఖతర్లో ఆల్కహాల్ ఉన్న బీర్లు అమ్మకానికి అనుమతులు ఇచ్చారు అని, వరల్డ్ కప్ అక్కడే మాత్రమే అని చోట కాదు. నెక్స్ట్ అధికారులు నో పార్కింగ్ క్యాంపెయిన్ లాంచ్ చేశారు ఖతర్లో. నివాసం ఉన్న ఏరియాల్లో ఇది పార్కింగ్ చెప్పి హెవీ ట్రక్స్ పార్క్ చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పి, సో అటువంటి వారి మీద స్టిక్కర్లు అంటిస్తున్నారు అధికారులు. నివాస ఏరియాల్లో పార్కింగ్ చేయకూడదని, డ్రైవర్ల పైన కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో ఇదండి సంగతి. సో షేర్ మార్కెట్ ఒక రికమెండేషన్కి వెళ్తే బలరాంపూర్ చిన్ని షార్ట్ టర్మ్లో మీకు మంచి లాభాలు ఇస్తాయండి. సో ఇది 392 అబోవ్ వెళ్ళిపోతుంది షార్ట్ టర్మ్ అనమాట, జస్ట్ 1 వీక్ 2 వీక్లు వెళ్ళిపోతుంది. సో షార్ట్ టర్మ్ మాత్రమే ఆ రేంజ్కి వచ్చి ఆ మీడియం డబ్బులు తీసుకోవడం అంతే. నేనైతే ట్రై చేస్తున్నాను, తర్వాత మీ ఇష్టం. ఓకే, బాయ్.